నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర అష్టలక్ష్మణుల్లో ఏది కావాలో కోరుకోమంటే ఎవరైనా వెంటనే కోరుకునేది ధనలక్ష్మినే ఆ లక్ష్మి కటాక్షం ఉంటే ఈ ప్రపంచంలో దేన్నైనా పొందవచ్చనే ఆలోచన అందరికీ ఉంటుంది అయితే అష్టలక్ష్మంలో ఏది ఎక్కువగా ఉన్నా ఆనందమే కానీ సహజంగా సంతాన లక్ష్మీ కటాక్షం ఎక్కువైతే సదరు కుటుంబ పెద్ద కానీ పెంచే తల్లి కానీ భారంగానే ఫీల్ అవుతారు తక్కువ మంది సంతానం ఉన్న ఇంటికి ఎక్కువ మంది ఉన్న ఇంటికి ఖర్చుల్లో జీవన స్థాయిలో చాలా తేడా ఉంటుంది దేశం కూడా ఒక ఇల్లు లాంటిదే జనాభా కట్టడి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది భారతదేశం అయినా దాని లెక్కలో అది పెరుగుతూనే వచ్చింది పూర్వం ఇంటికి పది మంది పిల్లలుంటే ఈ రోజుల్లో రెండు లేదా మూడికి కుదించబడింది అయినప్పటికీ భారతదేశ జనాభా ఇబ్బడి ముబ్బడై ప్రపంచమంతా విస్తరించింది ఇప్పుడు ఆ సంతానలక్ష్మి కటాక్షమే మనకి సర్వలక్ష్ముల కటాక్షము కలిగించేలా చేస్తోంది భారతదేశం మునిపటిలా అయితే లేదు ప్రజల్లో స్పెండింగ్ పవర్ పెరిగింది సేవింగ్ ఎకానమీ నుంచి స్పెండింగ్ ఎకానమీ వైపుకు పరిగెడుతోంది మన దేశం అలాగని అసలు సేవింగ్ లేకుండా పూర్తిగా పాశ్చాత్యుల్లా కూడా బతకట్లేదు ఉన్నంతలో కొంత సేవ్ చేసుకుంటూనే ఖర్చు మాత్రం విరివిగా చేస్తున్నారు దానివల్ల దేశీయ ఎకానమీయే కాదు అంతర్జాతీయంగా కూడా అనేక ఎకానమీలు భారతదేశ ప్రజల మీద ఆధారపడి ఉన్నాయి దీనికి వివిధ అగ్రదేశాల్లో స్థిరపడి సంపాదిస్తున్న భారతీయులు కూడా కారణం ఎన్ఆర్ఐల వల్ల దేశంలో అనేక కుటుంబాల స్థితిగతులు మారాయి మధ్యతరగతి ఇళ్ళు ఈ ఎన్ఆర్ఐల వల్ల ఉన్నత శ్రేణి జాబితాలోకి కూడా చేరుతున్నాయి కనుక భారతదేశ పురోగమనంలో ఎన్ఆర్ఐలది పెద్ద హస్తం అమెరికా జనాభా ముప్పై మూడు కోట్లనుకుంటే వారిలో స్పెండింగ్ పవర్ ఎక్కువగా ఉన్న మధ్య తరగతి మరియు పై శ్రేణి వారు పద్నాలుగు శాతం మందిని ఒక అంచనా అంటే ఐదు కోట్లకు అటు ఇటుగా ఉన్నారన్నమాట అదే భారతదేశంలో స్పెండింగ్ పవర్ ఉన్న అప్పర్ మిడిల్ క్లాస్ జనాభా ఎవరంటే వార్షిక ఆదాయం ఐదు లక్షల నుంచి పది లక్షలు సంపాదిస్తున్నవారు వార్షికంగా పది లక్షలకు పైన సంపాదిస్తున్న వారిని ఉన్నత శ్రేణి జనాభాగా లెక్కేశారు ఆ స్థాయిలో సంపాదిస్తున్న వారు ఎంతమందో ఇండియాలో ప్రస్తుతం లెక్క తేలడం కష్టం ఎందుకంటే ట్యాక్స్లు ఖచ్చితంగా కట్టాల్సి వస్తున్న ఉద్యోగులు మాత్రమే ఆ లెక్కల్లో కనపడుతున్నారు కానీ ఎంత సంపాదించినా ఖర్చులు చూపించి ఆదాయాన్ని తక్కువగా చూపించి ట్యాక్స్ తక్కువగా కడుతున్నవారు లేదా జీరో ట్యాక్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళే ఎక్కువ అమెరికా నుంచి చాలా గ్యాప్ తర్వాత ఇండియా వస్తున్నాయన్నారేణు ఇక్కడ వారి స్పెండింగ్ పవర్ పెరిగిందని ఇట్టే కనిపెడుతున్నారు ఆ మాటకు వస్తే అమెరికాలో పెద్ద నగరాలకి ఏమీ తీసుకోకుండా ఉన్నాయి ఇక్కడి ఇళ్ల ధరలు కూడా కొంటున్న జనం ఉంటూనే ఉన్నారు అమెరికా నగరాల్లో మాదిరిగా హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు వైజాగ్ చెన్నై ముంబైల్లో ఐదు కోట్లు పది పదిహేను కోట్ల విలువైన విల్లాలు అమ్ముతున్నారు కొనేవాళ్ళు కొనేసుకుంటున్నారు ఎలా చూసుకున్నా భారతీయుల్ని అస్సలు తక్కువ అంచనా వేసే పరిస్థితి అగ్రరాజ్యమైన అమెరికాకు కూడా లేదు ఇప్పుడు భారతీయులు న్యూనతాభావంతో బతకాల్సిన పరిస్థితులు ఏమాత్రం ఇప్పుడు లేవు రాను రాను పరిస్థితి ఇంకా మెరుగవుతుందే తప్ప తక్కువ కాదు మొన్నటికి మొన్న ఎలాన్ మస్క్ ఇండియాలో పెట్టుబడుల విషయంలో ఏవో డిమాండ్స్ చేశాడు ఇండియా అస్సలు తలొగ్గలేదు వ్యాపారం పెట్టుకుని కట్టాల్సిన ట్యాక్సులు అవి కడితేనే రమ్మని లేకపోతే అవతలికి వెళ్ళమని చెప్పినట్లు అయింది ఇండియన్ మార్కెట్ని వదులుకునేంత గట్స్ ఎలాన్ మస్క్ చేయడు చివరికి ఇండియాకి తలవంచి ఇక్కడ తన టెస్లా కంపెనీ పెట్టుకోవాలి తప్ప డిమాండ్స్ చెబితే వినే స్థితిలో లేదు ఇండియా అమెరికాలో కూడా టెస్లా కార్లు కొంటున్న వారిలో ఇండియన్స్ ఎక్కువ ఆ మాటకు వస్తే అమెరికాలో ఉన్న ఇండియన్స్ అక్కడి చాలామంది అమెరికన్స్ కంటే ధనుకులు అందుకే ఏమీ సందేహం లేదు ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టి కార్ల అమ్మకం మొదలు పెడితే ప్రీ బుకింగ్లోనే ఇరవై లక్షల కార్లు బుక్ అవుతాయి అనేది వివిధ కార్ల కంపెనీల ప్రాథమిక అంచనా అంటే ఆ రేంజ్లో అమెరికాలో కూడా అమ్ముకోలేడు ఎలాన్ మస్క్ ఇదిలా ఉంటే భారతీయులు ప్రపంచమంతా కమ్మేశారు బ్రిటన్కి భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానైతే మన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు బ్రిటన్కి వెళ్ళడానికి అక్కడ చదువులకి ఉద్యోగాలకి భారతీయులకి మరింత బాగుంటుందని గొప్పగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే అవన్నీ రిషి ఎజెండాలో ఉన్నవే బయటికి చెప్పినవే కానీ ఇండియాకి బ్రిటన్ అవసరం కన్నా బ్రిటన్కి ఇండియా అవసరమే ఎక్కువ తిప్పికొడితే ఐదు కోట్ల మంది జనాభా ఉన్న దేశం బ్రిటన్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతమంది ఉంటారు అక్కడ సుమారుగా వాళ్ళ కాలేజీలు నిండాలన్నా కంపెనీల్లో జనం కావాలన్నా అధిక జనాభా కలిగి ఉండి తక్కువ జీతాలకు పనిచేసే యూత్ పవర్ ఉన్న ఇండియా అవసరం ఉంటుంది మన జనాభాయే మనకి సర్వశక్తులు ఇస్తోంది ఇప్పుడు చైనా కూడా భారీ జనాభా గల దేశమే అయితే వాళ్ళు స్వయం సమృద్ధి ఎక్కువ చెందారు ప్రపంచంలో ఏ వస్తువైనా చైనాలో తయారీ అవ్వడం వాళ్ళ ప్లస్ పాయింట్ అదొక పద్ధతి వాళ్ళు అగ్రరాజ్యాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఇండియన్స్కి ఉండే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఉండట్లేదు కారణాలు అనేకం అవి చర్చిస్తే మరొక వ్యాసం అవుతుంది అయితే ప్రపంచంలోని ఏ దేశం వస్తువునైనా ఎంత ఖర్చైనా కొనే వినియోగదారులు భారతదేశంలో ఉన్నారు ఇంకా పెరుగుతున్నారు వినియోగదారుడే దేవుడు అనుకుంటే కోట్లాది మంది వినియోగదారులున్న భారతదేశం ప్రపంచ విపణికి ముక్కోటి దేవతలున్న గుడిలా కనపడాలి కనిపిస్తోంది కూడా రానున్న రోజుల్లో దేశానికి మరింత సుగతి పడుతుంది అయితే మారాల్సిందల్లా ఓట్లని నోట్లతో కొనే సంస్కృతి రాజకీయ రంగ ప్రక్షాళన అంతేకాకుండా ప్రతి వారు సంతోషంగా ట్యాక్స్ కట్టే విధంగా కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టాలి అది జరిగి అధినాయకత్వం దేశాన్ని నడిపిన నాడు ప్రపంచ విపణి డాలర్తో కాకుండా రూపీతో జరిగే రోజులు కూడా వచ్చేస్తాయి ఇప్పటికీ ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి అప్పుడు రూపీ విలువ పెరగడం కూడా చూడొచ్చు అదేమంత దూరంలో కూడా లేదనిపిస్తోంది ఇది వాళ్ళ స్టోరీ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం నమస్తే